ప్రేమించే వారికి దూరంగా ఉండు. నీ మనస్సు హృదయాల క్రియలను అన్నింటినీ ఈశ్వరునిచే కేంద్రీకరించు. ఇతరులపై ఆధారపడటం నిన్ను మరింత నిస్సహాయునిగా దుఃఖహీనునిగా చేస్తుంది. మార్గదర్శనం కొరకు ఇతరుల వైపు కాక నీ లోపలికి చూడు. నీ సత్యమే నిన్ను దృఢంగా చేసి లక్ష్యం వరకు తీసుకెళ్తుంది. గమ్యాన్ని చేరుకోవాలంటే ఏది జరుగుతుందో అది జరగనివ్వు. నీ గురించి ఇతరులు ఏమి చెప్తున్నారో అది చెప్పనివ్వు. ఈ విషయాలన్నీ ఎండమావులని సారహీనులమని నీకు అనిపించాలి. నీవు ప్రపంచాన్ని నిజంగా తేజిస్తే ఈ విషయాల పట్ల నీకు కష్టం ఎలా కలుగుతుంది? నిన్ను నీవు సమీక్షించుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు. అప్పుడే వాస్తవిక ఉన్నతి కలుగుతుంది. ప్రతి క్షణం యొక్క అవకాశం యొక్క ప్రయోజనం పొందు. మార్గం సుదూరం, సమయం వేగంగా పోతున్నది. నీ సంపూర్ణ ఆత్మబలంతో కార్యంలో నిమగ్నం కా, గమ్యం చేరుకుంటావు. ఈ విషయం గురించి క్షోభపడకు. మనుషునిపై కాక ఈశ్వరునిపై విశ్వాసం ఉంచు. ఆయన నీకు మార్గం చూపిస్తాడు, ఆ మార్గంలో నడిపిస్తాడు. మొదట నీ ఇంటిని చక్కదిద్దుకో. సహన గుణాన్ని అభ్యసించండి. బాధ్యతను గుర్తించండి. ఇతరుల దోషాలను వెతికి వాటిపై విమర్శలు చేయవద్దు. దానికి బదులుగా ఆత్మవిమర్శ చేసుకోండి. మీ వానికి ఇతరులకు వ్యతిరేకంగా కాక మీకు వ్యతిరేకంగా ఉపదేశించనివ్వండి. అన్నిటికంటే ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి. ఆచరణ లేకుండా ఆత్మానుభవం సాధ్యం కాదు. అనుకువ, సూటిదనం, మంచితనం, సహనం ఇవన్నీ ఆత్మానుభవానికి ప్రధాన సోపానాలు. ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారనే దాని గురించి చింతించవద్దు. ఆత్మోన్నతిపై ప్రయత్నం చేయండి. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఒక పెద్ద రహస్యాన్ని తెలుసుకుంటే ఆత్మ సంపదను అన్వేషించు. నీవు నీ మనస్సును ఎల్లప్పుడూ పనిలో వినియోగించు. దానికి పని లేకుండా ఉంచవద్దు. జీవితాన్ని గంభీరంగా గడువు. నీ ముందు ఆత్యున్నతి అనే మహత్కార్యం ఉన్నది. సమయమే పరిమితం. అజాగ్రత్తగా ఉంటే దుఃఖించవలసి ఉంటుంది. ఇంతకు మించిన దుస్థితి దాపురిస్తుంది. ధైర్యంగా ఆశావహంగా ఉండు.